హాయ్ ఫ్రెండ్స్, మీరు మా ఈ వికీపీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. హిందువులు పవిత్రంగా భావించే నర్మదా నది జన్మస్థానం అమర్కంటక్. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది. అపురూపమైన జలపాతాలు, శిల్పకళ ఉట్టిపడే దేవాలయాలతో అల లారుతోంది. ప్రకృతి అందాలతో ఆధ్యాత్మిక భావాలను ఉలికిస్తున్న అమర్కంటక్ ప్రముఖ పర్యాటక కేంద్రంగా బాసిల్లుతుంది. ఎటు చూసిన దేవదారు సాలు, టేకు, దుగ్గిలం, కెండు లాంటి పెద్ద పెద్ద వృక్ష సంపద వేర్లు కూడా సరిగ్గా తెలియని పచ్చని తీగలతో అల్లుకున్న పొదలు. కటిక చీకటిగా మౌన గంభీరంగా ఉండే ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఒకటికి రెండు సార్లు ఆలోచించాల్సిందే. పట్టపగలే ఎవరికైనా సరే వెన్నులో వణుకు పుట్టించే ఆ ప్రాంతం నుండి ధైర్యం చేసి అలా అలా ముందుకు సాగితే కనుచూపు మేరలో ఎత్తైన కొండలతో కనిపించే పచ్చటి అరణ్య సౌందర్యం మీ ముందు కదలాడుతుంది. ఇంతటి అందాన్ని తనలో దాచుకున్న ప్రాంతమే అమర్కటక్. ఇది మధ్యప్రదేశ్లోని అనుపూర్ జిల్లాలో ఉంది. నర్మదా నది జన్మస్థలంగా పేరుగాచిన ఈ ప్రాంతం చేరుకోవాలంటే దట్టమైన అడవుల గుండా ప్రయాణించాల్సి ఉంటుంది. అమర్కటక్ సముద్ర మట్టానికి 1060 మీటర్ల ఎత్తులో ఉంది. చంద్రవంశ రాజైన పురూరావ చక్రవర్తి తన పాప పరిహార నిమిత్త మార్గం చెప్పమని బ్రహ్మణులను కోరితే దివినున్న నర్మద నదియే పాప ప్రక్షాళనకు మార్గమని చెప్పారట. ఆయన తపస్సుకు ఫలితంగా దివి నుంచి భూమికి దిగివచ్చింది నర్మద. అలా అమర్కటక్లో జన్మించిన నర్మదను తన చేతులతో తాకి తన పితృదేవతలకు తర్పణం చేసి పురూరవుడు స్వర్గప్రాప్తి పొందాడట. పాప పరిహారార్థం పురూరవుడు తపస్సు చేస్తే శివుడు ప్రత్యక్షమై నర్మదను దివి నుంచి భూమికి పంపిస్తాను, మరి నర్మద ప్రవాహానికి అడ్డుగా నిలిచే వారెవరని ప్రశ్నిస్తాడట. వింధ్య పర్వతరాజు తన కుమారుడైన అమర్కటక్ను అడ్డుగా నిలుస్తాడని చెప్పగా శివుడు నర్మదను అనుగ్రహించాడట. అలా నర్మద నదిమ తల్లి దివి నుండి భూమికి వచ్చిందని ఓ పురాణ కథ. నర్మదా నది స్థానిక మైకల్ కొండల్లో పుట్టి వింధ్య సత్పుర పర్వత శ్రేణుల మధ్య నుండి 1290 కిలోమీటర్ల మేర ప్రవహించి అరేబియా సముద్రంలో ఐక్యమవుతుంటుంది. పశ్చిమ దిశగా ప్రయాణించి అరేబియాలో ఐక్యమయ్యే నదుల్లో నర్మదా, తాపతి నదులు పేరు పొందినవిగా చెప్పవచ్చు. నర్మదా నది పుట్టిన చోటనే నర్మదామాత గుడి వెలిసింది. నర్మదామాత ఆలయం క్రీస్తు శకం 1042-1122 మధ్యకాలంలో చేది రాజైన కర్ణదేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది. ఈ గుడికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం కూడా ఉంటుంది. ప్రతి శివరాత్రికి, నర్మద జయంతికి, వైశాఖ పూర్ణమినకు ఇక్కడ జాతరలు జరుగుతూ ఉంటాయి. అన్నిటికంటే శివరాత్రికి ఇక్కడ జరిగే జాతరే చాలా పెద్దది. అమర్కంటక్ 3 జిల్లాల కూడలిగా పేరుగాంచింది. వివిధ ప్రాంతాల నుండి వేలాది మంది భక్తులు జాతరల సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. చాలామంది భక్తులు వంటలు చేస్తూ రాత్రంతా ఇక్కడే గడుపుతుంటారు. శివరాత్రి నాడు నర్మదా నదిలో స్నానం చేసి ముందుగా శివుడిని దర్శించుకొని తర్వాత నర్మదా మాతను పూజించినట్లయితే పుణ్యం కలుగుతుందని భక్తులు నమ్ముతుంటారు. నర్మదాదేవి గుడి చుట్టూ పార్వతీదేవితో పాటు శివుడు, సీతారాములు, హనుమంతుడి ఆలయాలు కూడా ఉన్నాయి. నర్మదామాతను దర్శించే ముందు ఆలయ
ప్రాంగణంలోని 1 మీటర్ కంటే తక్కువ ఎత్తులో చెక్కిన రాతి ఏనుగు బొమ్మ ఉంటుంది. ఆ ఏనుగు బొమ్మ కాళ్ళ మధ్య నుంచి దూరి ఒకవైపు నుండి మరోవైపునకు వెళ్ళాలి. ఇలా దూరితే మరింత పుణ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. అదే ఏనుగులపై అంబారి ఎక్కిన ఓ స్త్రీ విగ్రహం తల లేకుండా ముండె మాత్రమే ఉంటుంది. బహుశా ఔరంగజేబ్ జరిపిన దాడిలో తల ధ్వంసమై ఉండవచ్చనే అభిప్రాయం ఇక్కడి ప్రజల్లో ఉంది. అమర్కంటక్ 6 కిలోమీటర్ల దూరంలో ఉండే కపిలద్వార అనే ఓ ప్రాంతం ముఖ్యమైనది. నర్మదా నది కపిలద్వార వద్ద ఒక లోయ గుండా ప్రవహిస్తూ ఉంటుంది. 100 అడుగుల ఎత్తు నుంచి దూకే కపిలద్వార జలపాతం ఓంకార శబ్దంతో దూకుతూ ఉంటుంది. ఆ నాదం వినేందుకే చాలామంది పర్యాటకులు వస్తుంటారని స్థానికులు చెబుతుంటారు. నర్మదామాత ఆలయానికి దగ్గరలో శ్రీ శంకరాచార్య ఆశ్రమం, బార్పణ ఆశ్రమం, కళ్యాణ సేవాశ్రమం, శ్రీ ఆదినాథ్ జైన్ మందిరం, మాయికి బగియగా విహరించే దేవత వనం, యాత్ర మందిరం తదితర ప్రాంతాలను కూడా సందర్శించవచ్చు. యాత్ర మందిరానికి దగ్గరలోనే సోనే నది పుట్టిన స్థలం, రామకృష్ణ మందిరం లాంటి ప్రాంతాలను వీక్షించవచ్చు. ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.